పోలీస్ స్టోరీ కేసు వన్ నైట్ ఓవల్స్ జస్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైమ్తో ఈటీవీ నోటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన థ్రిల్లర్ సినిమా చూసిన తర్వాత నాకైతే స్టార్టింగ్ అరగంట డల్ అనిపించింది కానీ మిగతా వన్ అవర్ టెన్ మినిట్స్ బాగానే వెళ్ళిపోయింది ఓవరాల్గా ఒకసారి చూడగలిగే విధంగానే ఉంది ఫ్యామిలీ చూడొచ్చా అంటే మధ్యలో ఒక సాంగ్లో ఒక ఫైవ్ సెకండ్స్ సెమీ రొమాన్స్ వస్తుంది అది తప్ప మిగతాదంతా చూడొచ్చు సినిమా అసలు దేనికోసం అంటే ఐటీ కంపెనీలో నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్నప్పుడు ఒక కలీగ్ని మిడ్ నైట్ ఎవరో చంపేస్తారు ఆ నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళలో ఎవరు చంపారు అని కనిపెట్టడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు అసలు హత్య చేసింది ఎవరు ఎందుకు చేశారన్నది స్టోరీ మీ మైనస్ పాయింట్స్ని చూసే ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం ఆహా జియో సినిమాతో పోలిస్తే ఈటీవీ విన్లో రిలీజ్ అయ్యే కొన్ని సినిమాలు కొంచెం బెటర్నే అనిపిస్తుంది మూవీలో ఉన్న ఒక్క నెగిటివ్ షేడ్స్లో ఉన్న యాక్టర్ తప్ప మిగతా అందరూ కొత్త వాళ్ళే కానీ క్వాలిటీ అయితే బాగుంది ఎప్పుడైతే పోలీస్గా మెయిన్ హీరో ఎంటర్ చేస్తారో అక్కడ నుండి ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా వెళ్ళింది ఇంకా గా ఎలా ఉంటుందో చెప్పాలంటే ట్వెల్త్ మ్యాన్ అనే పేరుతో హాట్స్టార్లో లాస్ట్ ఇయర్ లాల్ గారు థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయింది సేమ్ అదే విధంగా ఒక దగ్గర అందరినీ కూర్చోబెట్టి అనాలిసిస్ చేసి వాళ్ళ చేతన నిజాలు చెప్పిస్తూ ఉంటారు ఆ ట్వెల్త్ మ్యాన్ కూడా కావాలంటే చూడండి అది కూడా బాగానే ఉంటుంది పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి హీరో ఎవరో కానీ కొత్త మొహం అయినప్పటికీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సాంగ్ వినడానికి అంతేమో అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ రెండు బాగున్నాయి మైనస్ పాయింట్స్ స్టార్టింగ్లో క్లమ్జీగా గజిబిజిగా ఉంటుంది స్క్రీన్ ప్లే ఒక సీన్ వచ్చిన తర్వాత కథ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఈ మోడ్లో ఇంట్రడక్షన్ సీన్స్తో మెయిన్ పాయింట్కి రాని విధంగా స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు అనిపించేలా వెళ్ళింది ఆ సీన్స్ ఏంటో కూడా అర్థం కావాలంటే ఓకే ఇక్కడ జుట్టు కొంచెం నిరిసింది సో ఇది ఫ్యూచర్ హీరోయిన్ ఇక్కడ హీరోతో ఉంది సో పాస్ట్ ఇలా అనుకుని అలా చూస్తూ ఉండాలి సో ఇలానే ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఉన్న వన్ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో థర్టీ ఫైవ్ మినిట్స్ ఇలా ఉందంటే అది ఎంత పెద్ద మైనస్నో మీరే ఆలోచించండి సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టార్టింగ్ అరగంట ఓపిక పడితే రెస్ట్ ఆఫ్ ద మూవీ అంతా ఒకసారి చూడొచ్చు ఎలాగో రన్ టైం తక్కువే కాబట్టి వాచబుల్ థ్రిల్లర్ నీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ మీకు నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ